279వ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇవాళ మా ఏరియా శాసనసభ్యులు హోంమంత్రి వర్యులు కార్పొరేటర్ గారు మరియు నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ కొన్ని గిరిజనులకే తెలిసి ఉండేది, కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు 9-10 జిల్లాలకు 1 కోటి రూపాయలు ఇచ్చి ప్రభుత్వ పరంగా జరిపిన తర్వాత ఇది చూసుకొని పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్ట ఇవాళ మేము సేవాలాల్ జయంతిని అధికారికంగా చేస్తామని, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గిట్ట అధికారికంగా కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారికంగా జరపడం ఇది స్ఫూర్తిని తీసుకోవడం ముఖ్యమంత్రి గారికి. మరియు 20 కోట్ల రూపాయలు తోటి ఈ బంజారా భవన్ నిర్మాణం జరుగుతుంది. మరియు వాడవాడలో ఇవాళ సేవాలాల్ జయంతి మొత్తం 31 జిల్లాలలో ప్రభుత్వ పరంగా కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరు కలిసి బ్రహ్మాండంగా ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. వచ్చే సంవత్సరం కల్లా మా ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి ఈ బంజారా భవన్ మొత్తము 15వ తేదీ వరకు మొత్తం ఇచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 25,000 మంది తోటి పెద్ద సభను పెట్టుకొని ముఖ్యమంత్రిని చూసుకోవచ్చు. జై సేవలాల్! జై సేవలాల్! ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ గారు అనేటువంటి కవితారెడ్డి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సేవాలాల్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరం మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే ఎమ్మెల్సీ రామనాయక అన్న గారికి, ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి అన్నా ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రెస్ వాళ్ళందరికీ మా ఒక ఇక్కడ విచ్చేసిన చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సేవాలాల్ జయంతి ఒక గుర్తింపు ఇచ్చిన మన ముఖ్యమంత్రి సీఎం